తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దసరాకు హిందువులకు రంజాన్ కి ముస్లింలకు క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి మండలంలో కూడా మన సిద్ధిపేట జిల్లాలోని హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ జై యేసు మసీహికి జై. మరియమ్మ దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా మరి క్రైస్తవులకు ముస్లింలకు మరి పండుగ సందర్భంగా మరి క్రిస్మస్ కానీ రంజాన్ కానీ దసరా కానీ మరి ఈ సంస్కృతి మరి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తెలంగాణలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఏది ఏమైనా ఒక పండుగ అంటే ఎవరికైనా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం మనం. డిసెంబర్ 25 తారీఖు వచ్చిందంటే మరి చాలామంది నిజంగా కూడా సమాజంలో పేద క్రైస్తవులు చాలామంది ఉంటారు. వారికి కూడా పండుగ నాడు పండుగ పర్వదినం నాడు మంచిగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి కొత్త బట్టలు వేసుకొని చర్చికి ప్రేర్ చేసి జిల్లా ప్రజాపతి చైర్మన్ సోదరి ఎల్ఈడి రోజా శర్మ గారికి, మిత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, వేదిక ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి క్రైస్తవ మిత్రులందరికీ కూడా త్వరలో జరగబోతున్నటువంటి క్రైస్తవ పర్వదిన శుభాకాంక్షలు, మీడియా మిత్రులకి, పాస్టర్లకి, అందరికీ కూడా క్రైస్తవులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమైనా పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీగా, కేంద్ర ప్రభుత్వంగా, ఎన్డీఏగా, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మోటో.